హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్మాల్ క్యాప్ సెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో స్మాల్ క్యాప్స్లో మనం ర్యాలీ చూస్తున్నాము. సో ఈ ర్యాలీ ఇవాళ స్టార్ట్ అయిన ర్యాలీ కాదు, ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ లాంగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే నేను సెలెక్ట్ చేసిన దీపావళి పిక్స్ అని చెప్పి సీరా, ఆ తర్వాత అశోక్లేలాండ్, IEX నేను సెలెక్ట్ చేశాను. రైట్, సో ఈ మూడిట్లో రెండు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్లో ఉన్నవి, సీరా అండ్ IEX. okay, so already they had given good results, I mean in the name of returns, good returns ఇచ్చే. సో ఆ తర్వాత కూడా నేను చాలా స్మాల్ క్యాప్స్ పైన నేను ఫోకస్ చేశాను. మీకు చాలా అదానీ గ్యాస్ అని చెప్పి లేకపోతే ఇలాంటి చాలా స్టాక్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నేను వాటి గురించి మాట్లాడతాను. If you see the this is will there be rally in 2021? Already the rally is continuing, నేను మీకు చెప్పినట్లుగానే. సో ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ ద చార్ట్, ఇది నేను ఎప్పుడు పోస్ట్ చేశాను. సో మన థింక్ ఈక్విటీ టెలిగ్రామ్ అందరికీ ఓపెన్గా ఉండే గ్రూప్, ఐ పోస్టెడ్ దిస్ ఆన్ January 8th. సో ఈ January 8thలో దిస్ ఈజ్ ద RS చార్ట్ ఫ్రెండ్స్. సో RS చార్ట్ ఆఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్. సో ఇక్కడ మనకు చూడండి, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎప్పుడు మనకి డౌన్ఫాల్ ఎప్పటి నుంచి మొదలైందంటే 1st February 2018, ఆఫ్టర్ బడ్జెట్ మనకి స్మాల్ క్యాప్స్లోంచి మనీ బయటికి రావటం మొదలైంది. ఓకే, నౌ ఇప్పుడు మనం చూస్తున్నట్లేదైతే ఇది జనవరిలో నేను పోస్ట్ చేసిన చార్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ విచ్ ఈజ్ అ సైన్ ఆఫ్ అక్యూములేషన్. ఓకే, అలాగే మూవింగ్ యావరేజ్ అబోవ్ మనకి ఇక్కడ స్టాక్ మనకి ట్రేడ్ అవటం మొదలుపెట్టింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇఫ్ ఇది సస్టైన్ అయితే, ఓకే, సో స్మాల్ క్యాప్స్ విల్ బీ ఫ్లయింగ్, స్మాల్ క్యాప్స్ విల్ బీ ఫ్లయింగ్ అని చెప్పి నేను ఇక్కడ ఆల్రెడీ ఇది మెన్షన్ చేశాను. సో కరెంట్ చార్ట్, ఇప్పుడు ఉన్న ఇదే చార్ట్ కరెంట్ పీరియడ్లో, ఇది జనవరి అని చెప్పాను కదా, కరెంట్ ఉన్నది చూసామంటే సేమ్ చార్ట్. అగైన్ చూడండి, ద ప్రైస్ ఈజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రేడింగ్ అబోవ్ మూవింగ్ యావరేజ్, అండ్ ఇవేవైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో ఇట్ ఈస్ ట్రేడింగ్ అబోవ్ దట్ ఆల్సో. సో బ్రేక్అవుట్ మనకు కనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ మనకి. అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ హయ్యర్ హైస్. ఓకే, సో ఇది హై, సో సారీ దీస్ ఆర్ హయ్యర్ లోస్, అండ్ ప్రీవియస్ హైస్ని కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో బై అబ్జర్వింగ్ దిస్ మనం ఏం చూడొచ్చు అంటే ఆల్రెడీ ద మార్కెట్స్లో దెర్ ఈజ్ అ గుడ్ మూమెంట్ ఇన్ స్మాల్ క్యాప్స్, అండ్ ఈ మూమెంట్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇదే ప్రక్రియలో ఈ మూమెంట్ ఎలా అయితే ఉందో పుల్ బ్యాక్స్ కూడా రావచ్చు. ఓకే, ఇట్ డజంట్ మీన్ పుల్ బ్యాక్స్ రావు, ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, నో. సో మనం ఈ పుల్ బ్యాక్స్ చూడొచ్చు, అండ్ మార్కెట్స్లో కూడా స్మాల్ క్యాప్స్లో కూడా కరెక్షన్ రావచ్చు. బట్ అంటిల్ అన్లెస్ ప్రైస్ ఈజ్ బిలో దిస్, ఓకే, ప్రైస్ ఈజ్ అబోవ్ దిస్ మూవింగ్ యావరేజ్ మనకి అండ్ ప్రీవియస్ మేజర్లో, దెన్ ఇప్పటి వరకు కూడా మనకి ఈ ప్రైస్ ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఇట్ ఈస్ స్టిల్ ద స్మాల్ క్యాప్స్ విల్ ట్రై టు అవుట్ పర్ఫార్మ్. అండ్ మనం స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి. సో దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్, IEX చూడండి, సేరా చూడండి, నేను మీకు దాంతోపాటు చాలా స్టాక్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ విచ్ గేవ్ 100% రిటర్న్స్ ఫర్ అస్ ఆల్సో. ఓకే, మోర్ దాన్ 100% రిటర్న్స్ ఫర్ అస్ ఆల్సో. ఓకే, సో ఇలాగా వీ కెన్ మనం ఇట్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్, మనకు క్లియర్గా కనిపిస్తుంది దట్ మనీ ఈజ్ ఇన్ టు స్మాల్ క్యాప్స్. ఓకే, సో స్మాల్ క్యాప్స్ రిస్కీ లేకపోతే ఇంకోటి మీరు అనుకుంటే కనుక, సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, మోతిలాల్ స్మాల్ క్యాప్ 250 సంథింగ్ ఇలాంటి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. లేకపోతే స్మాల్ క్యాప్స్ పైన ఫోకస్ ఉండే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పైన ఫోకస్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. సో లాస్ట్ couple of years నుంచి ఇది నేను చేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్ అండ్ గెటింగ్ good results. Okay, so this is what I want to share. So small cap rally is here to stay. Small caps low rally manki ikkada untundi, and some interesting small and mid caps like Edelweiss, a tarvata TCNS branding ilanti 2-3 stocks fresh buys istunnayi. In fact, couple of days back Edelweiss lo there is a good opportunity. TCNS branding ani cheppi oka small cap stock undi, and there are one or two more stocks. So నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు ప్రజెంట్ వాటిపైన అనాలిసిస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. బట్ అగైన్ స్మాల్ క్యాప్స్ కాబట్టి దే విల్ మూవ్ లిటిల్ ఫాస్టర్. సో అప్పుడు నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏ లెవెల్స్లో ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో మన ఛానల్లో ఆల్రెడీ దీస్ థింగ్స్ ఎప్పుడు టెలిగ్రామ్లో ఆల్రెడీ దీస్ థింగ్స్ నేను మెన్షన్ చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ చార్ట్స్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. వన్ ఈజ్ క్విక్ హీల్, దీని గురించి చెప్పడం మర్చిపోయాను. Quick Heal, a very good move, 180 tarvata 182, very good move. Yes, 182 tarvata it went to 195 200 levels kuda very swift ga ellindi. These are small cap companies. Okay, 40s kuda very good position lo undi. So mostly meer ippudu chusinatleyte most HEG connect HEG gurinchi mention chesanu. Mostly I focusing on small caps because of this. Okay, small and mid caps and recent entries Edelweiss kanivandi, TCNS kanivandi, aa tarvata one or other two stocks వాటి గురించి నేను అనాలిసిస్ సపరేట్గా చేస్తాను. ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ స్టాక్స్ లైక్ సూబెక్స్ కానివ్వండి, జీనస్ పవర్ కానివ్వండి, ఆల్రెడీ నియర్ టు మోర్ దాన్ 50% 60% రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, దిస్ ఈజ్ నాట్, ఇది ఈ ట్రెండ్ అనేది క్వైట్ మనకి క్వైట్ బిఫోర్ మనకి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మనకి స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ ఐ ఫోకస్డ్ ఆన్ స్మాల్ క్యాప్స్ లైక్ IEX కానివ్వండి. మీరు అదే టైంలో ఇఫ్ యూ సీ అదానీ టోటల్ అని చెప్పి అదానీ గ్యాస్ అని చెప్పి నేను ఐ మెన్షన్డ్ ఇట్. ఓకే, సో దోస్ ఆర్ ద థింగ్స్. సీ దిస్ ఈజ్ ఓకే, సారీ, దిస్ ఇస్ TCNS. ఓకే, ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చెప్పిన చార్ట్నే నేను ఇక్కడ మీకు ఇంకో విధంగా చూపిస్తాను. సీ దిస్ ఈజ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ విత్ నిఫ్టీ 50. సో అగైన్ వీ కెన్ సీ దట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్. చూడండి, ఇట్ ఈస్ లైక్ ఏ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ చూడండి కంటిన్యూస్ అవుట్ పర్ఫార్మ్. Cloud is in green color, positive crossover, and e rally chudandi. Okay, and this is on Renko, and this is on point and figure lo we have a turtle. See, so previous of 45-degree trend line breakout, turtle breakout ichindi. This is again Nifty small cap with Nifty 50. So what does this chart mean? Ee chart entante it is showing that Nifty small cap is outperforming. Okay, and ratio chart ide indak mundu manam chusin chart. ఇక్కడ నేను మీకు చూపించాను చూడండి, ద సేమ్ చార్ట్ ఆన్ ఏ లైన్ చార్ట్. ఓకే, సింపుల్గా. సో చూడండి, దిస్ ఈజ్ అగైన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ 50. మనకి క్లియర్గా స్లోపింగ్ ట్రెండ్ లైన్, ఆ తర్వాత ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ పై నుంచి బ్రేక్అవుట్స్ ఇచ్చి ఇట్ ఈస్ సస్టైనింగ్. ఓకే, సో కీప్ యువర్ వ్యూ ఆన్ నిఫ్టీ స్మాల్ క్యాప్స్. ఓకే, సో దేర్ ఆర్ ఒక స్టాక్ తర్వాత దేర్ విల్ బీ సో మెనీ ఆపర్చునిటీస్. అండ్ చూడండి, దేర్ విల్ బీ పుల్ బ్యాక్స్. నేను అదే చెప్తున్నాను మీకు, ఒక డైరెక్షన్లోనే సింగిల్ డైరెక్షన్లోనే మార్కెట్స్ ఎప్పుడు మూవ్ అవుతాయి అనుకోవడానికి లేదు. దేర్ విల్ బీ పుల్ బ్యాక్స్ ఆల్సో. సో పుల్ బ్యాక్స్ ఆల్సో దేర్ విల్ బీ పుల్ బ్యాక్. అండ్ అంటిల్ అండ్ లెస్ ప్రైస్ ఈజ్ అబౌవ్ దిస్ మూవింగ్ యావరేజ్ ఆర్ ప్రీవియస్లో, సో మార్కెట్స్లో స్మాల్ క్యాప్స్ విల్ ట్రై టు అవుట్ పర్ఫార్మ్. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ట్రై టు ఫైండ్ యువర్ ఆపర్చునిటీస్, రిస్క్ రివార్డ్ అండ్ పొజిషన్ సైజింగ్, వీటిపైన యువర్ ఫోకస్ షుడ్ బి దేర్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు కవర్ TCNS బ్రాండ్స్, ఆ తర్వాత Edelweiss అండ్ వన్ మోర్ స్టాక్. ఓకే, సో రీసెంట్ ఎంట్రీస్. ఓకే, సో వీటి గురించి నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ లైక్ దిస్ అనాలిసిస్ అండ్ మన ఛానల్ నుంచి మీకు సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, విచ్ ఈస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.